హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది చూస్తున్నారా ఎట్లుందో, ఏందో కనబడుతుందా? తలకాయ, మేక తలకాయ కాదు, ఇది పొట్టేలు తలకాయ కాదు, గొర్రె తలకాయ కూడా కాదు, కోడి తలకాయ కూడా కాదు, ఇది చేప తలకాయ. చేప తలకాయ తింటున్నాం, తిననీకి రెడీ అయిపోయినాం. రమ్మకకి ఇష్టం, అందుకే తలకాయ తలకాయ తెచ్చిన. మొత్తం చేపల తలకాయలు అమ్మితే కొనుక్కొచ్చుకుంటుంది తలకాయ కూర. తలకాయ కూర తిన్నారానే? అదేనే చేప తలకాయ కూర. ఇది ఎంత లావుంది బా, ఇది ఇట్ట పట్టుకుని తిన్నామని కాలుతుంది. అదనే కాలుతుంది కాదుంది 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 కాలుతుంది. నేను ఇట్లా పట్టుకుంటాయి అంతే, ఏదో చివరగా ఏం కాదు. ఇదా ఒక స్టిల్లు కాలిందిరో కాలిందిరో కుద్దబల కొట్టిందిరో. ఇంకా తిందామా, మంచి తిందామా. ఇట్ట తినాలి, ఇది ఎడ మొదలు పెట్టాలా? ఇట్టడు వేకో పిక్కొని తిను, నవలాల టేస్ట్ చూడట. తలకాయ బాగుంది, ఇంకా పెద్ద పెద్ద ఉంటాయి. నేను ఒక చేప ఫోటో తీసిన, ఆడ ఫోటో అంటే వీడియోలో పెట్టిన లేదు, కూడా వీడియోలో ఉంది. ఈ దీనిలా ఉంది, దాని తలకాయ ఎంతలా ఉండాలా? నువ్వు చచ్చిపోతావేమో దాని తలకాయ అయితే. దాని తలకాయ సన్నగా ఉంది, బాడీ లావు అయింది, పందిలోక బలిచింది. చేప పందిలోక బలిచిందంటే బలిచినట్టు కూడా ఉంటాయా చేపలు? ఏంటంటే అవి ముళ్ళే లేదే, తలకాయలు ముళ్ళు ఉండదా? అబ్బా అయితే నేను తలకాయలు తింటాయి నుంచి, మనుషులవే కాదు చేపలవి కూడా తింటా. తినే దెబ్బ తిని తాయి, వీడి పెద్ద అవుతుంది మళ్ళా. చైనా వాళ్ళకి తినాలా ఫస్ట్ ఫస్ట్? చైనా వాళ్ళక తినే దాంట్లో ఫేమస్ అవుతామని తింటున్నాము. అయినా నేను బాగా తింటలేరు రా, నీకు ఇదేనా నువ్వు పెట్టింది? ఏది పడితే తింటున్నానని చెప్పు. అన్నీ తినేటువేళ తిను, అంతేనా? కొంచెం చేదు ఉంది, ఇది కొద్ది చేదు ఉంది. అవునా, తెలియదా నీకు? ఇట్లా చేదు అనేది ఉండదు ఇక్కడ. మరి నాకు కొంచెం చేదులోకి వచ్చింది. ఇక్కడ పెట్టా ఇట్ట పెట్టా వాళ్ళకి కనపడని తింటామని దాపలు తింటే ఎట్టుంటుంది? 10 మందికి తినాలా, తలకాయ తినేది నేర్చుకుంటారు వాళ్ళు కూడా. మంచులది కాదబ్బా చేపలది, మంచులు తినేది ఎవడని నేర్పిస్తాడా? పిల్లలకు మంచులు తలకాయలు తినేది మంచులే నేర్చుకుంటారు, ఎవరు నేర్పించాలి చదవాలే. కరెక్ట్, బై భర్త తలకాయలు తింటూ ఉంటారు కొంతమంది. నేనైతే ఇప్పుడే నేర్చుకునే తలకాయ తినే చేపది. నువ్వు టేస్టే చూడలేదు కదా ఇంతవరకు, అందుకే. లేదు రమ్మా, నేను ఎప్పుడో పరి మంచి టీవీ ప్రోగ్రాలే కదా, నేను నాలాగా ఫాస్ట్గా మాట్లాడే మొగోడు రావని నిలవడం అన్నా ముందర గ్యాప్ లేకుండా 10 నిమిషాలు అయినా సరే నాన్ స్టాప్గా చూస్తున్నారా? ఇంకా కాలుతుంది, ఇది ఇంకా కాలుతుంది, ఇంకా కాలుతుంది. దీనిలోకి ఎంతో అక్కడ కూర దేయి, లోపల పోయింది కూరల్లా. మసాలా పెట్టాం కదా అప్పుడు, ఇదలా తినొచ్చా? ఇది మొత్తం తినేదే కొవ్వ, ఇది కొవ్వు బలిచిన అడ్డగాడిది. ఇది బాగుంది, ఇది తినేకి తెలుస్తుంది. అంటే అది తినేట్టుందో చెప్పు. ఏ లోపల లోపల నువ్వు పట్టించిన కట్ కదా లేచాడు, అట్లా కూడా ఉంటుందా? ఎట్లుంది? బాగుంది, చేతు లేదు ఎలా ఎత్తిను అనుకుంటా. ఎట్లుంది నాకు చేతు కాదు, ఇది ఎట్లుంది? నువ్వు వేసిన పక్కకు వేరేది, అంటే నీకు వేరేది నాకు తినేదే. అంటే తినేది ఇస్తాను బాబా, నీకు ఎందుకు అట్లా చేస్తా? మనకు తెలిసిన పిల్లలకు సద్దాం వీళ్ళందరూ తెలుసు. కొన్నాళ్ళకు ఇప్పుడు ఇప్పుడే అంటే నేను అడగను కానీ పంపిస్తా ఉంది ఏ చూడ ముందు లేవచ్చు. నీకు లేకుండా తినేస్తాను మెదుడా నువ్వు తినేది కండా తింటా. మెదుడు ఎప్పుడు తింటావు?
తలకాయలో మెదడు తింటావంటారు కదా, అట్టాడు తింటావంటావా? ఇంకా అట్టాడు మేము ఎరక, ఇంకా నాకు ఎరక తెలియదు, ఎరక తెలియదు అంట. ఏంది విచిత్రమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? అలాంటి తెలుదు నాకు, అన్నీ ఏదో మాట్లాడుతున్నా. నువ్వు ఏదో కొత్త లాంగ్వేజ్ మాట్లాడానికి పోతున్నావు. కొత్త కొత్త లాంగ్వేజ్లు మాట్లాడుతున్నావు? మన లాంగ్వేజ్, మన లాంగ్వేజ్లే మాట్లాడు. ఖండ బలం దెబ్బా, నువ్వు ఏమన్నా ఒకరే పంది బలిచినట్టు బలిచింది. ఇది టైటిల్ ఏదో పెడుతున్నాయి, పంది బలిచినట్టు బలిచిన చేపని. నల్లగా ఉందట తలకైనా, నల్లవే ఇవి చేపలు. చాలా ఇంకా నువ్వు తిను, ఏముంది తిని ఇదల్లా తినేదే చూడు, ఇదల్లా చూపుతాలా ఇవన్నీ. నువ్వు తినేవి నాకొద్దు, ఎందుకు తినేవి? మళ్ళీ ఆడాలంటే తలకాయ కూడా, కానీ వీడే పెద్ద అవుతుంది మళ్ళీ దెబ్బ కింద తింటే అవే. వీడు ఉంది కొంచెం చేదు, మరి అదే కలిసింటుంది కదా. అదే నేను తీసి పెడతా చూడు కంట, నేను తిన్నాను వెళ్ళా ఆరబెడతాను కండ. తలకాయ చేదు ఎట్టుంటుంది? అదే కదా ఉంటుందేమో నీకు తెలిసి, నీకు తెలియదు. తలకాయ లాగుంది కదా అందుకు మెదడాడింది. మరి మెదడు మెదడు పని చేయకుంది, అందుకే మెదడు తిందామని వచ్చిన. అవి తిని పని చేస్తాయి, కళ్ళు వేయద్దు, కళ్ళు నువ్వు తినే కండ తిని పట్టు కండ. కండానే తింటాను నేను, కండ మెదడు. తలకాయ బాగుంది పని నిజంగానే, లావు తలకాయలు చేసుకోరి, స్తన్నం వింటే ఇంకా కండలు ఉండకపోవచ్చు కదా. తలకాయలు తెచ్చుకోవచ్చు, అక్కడ పారేసింటారు తేవాళ్ళ. కొనకరా పాడేసుడెందుకు, కొంతమంది తినారు కదనే. అక్కడ చేపలు కొట్టి అక్కడ ఉన్నావు అనుకో, తలకాయ తినామని తల మాకు ఏదంటున్నా. తలకాయలన్నీ కొనుక్కోతాం, ఒక కేజీ అయితే ఉండవా? కొనుక్కోంగా, పారేజో తీసుకునే మేము, ఎందుకు కొనుక్కుంటాం అనాలా. మళ్ళా రానేరే వాటికి, ఇంకా బాగుందా బా తలకాయ నిజంగానే. చేప అనేది అంటే భయపడుతుంది, చేప తింటుండా, చేప తలకాయ తింటుండా, అంటే అన్ని తలకాయలు తింటున్నా కానీ మంచోళ్ళ తలకాయలు తినలేకపోతుండా. తిననికి రాదనుకుంటారా? వస్తుందా? వస్తుంది, నువ్వు నీ మంచితనంతో అట్టుండవు. అంతేనా మంచితనం? ఇంటి పేరు ఒంటితనం, ఒంటి పేరు పడవని కాదు తెలుసా నీకు పాట చెప్పు. అన్యాయం నా పేరు, పేరు రాకుంది బా కరెక్ట్ రా. మంచితనం ఇంటి పేరు, ఒంటితనం మంచి పేరు పలికినదే పాట ఇది, నా ఫేవరెట్ సాంగ్ అది. నేను ఎప్పుడు తినలేదు, అందుకే ఆయనకి ఇస్తున్నా ప్రతి చిన్న తిను. ఈమె తినే తలకాయని నేను పంచుకున్నా. ఒకరు తలకాయ తినాలనుకునేప్పుడు వదిలిపెట్టాలి చూడబ్బా, వేరే వాళ్ళు వద్దా తలకాయలు తిన్నకి. మళ్ళా ఎవరు తినట్టుండదు తలకాయ? ఎవరికైనా సర్ది అయితే చేపలు చారు తినండి, తాగండి, తినండి అంటారు. తింటారనే చారు కూడా అయిపోయినట్టేనా? ఓకే బా, తలకాయ మాయమైపోయింది, తినేసినాం. నేను తిని మింగిన ఇంకేవో బొక్కలు బొక్కలు నిలవన్నాయి, అట్టాడు మానే అంటావా? ఓకే బాగా, ఈ వీడియో తింటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.